ప్రపంచాన్ని చుట్టి రావాలి, ఒంటరిగా పయనించాలి, ఎన్నో విషయాలను తెలుసుకోవాలి, ఇలా అనేక ఆలోచనలు పోలాండ్ యువతని విశాఖకు తీసుకొచ్చాయి. జీవితం ఒక్కసారి వస్తుంది, వింతలు అద్భుతాలు ఉన్న ప్రపంచంలో వాటిని ఆస్వాదించకుండా వదిలేస్తే ఎలా అంటోంది సాహస యాత్రికురాలు మరియా దుబియానా. ప్రకృతి అందాలు, జీవన విశేషాలు, విభిన్న సంస్కృతులు, ప్రత్యేక సంప్రదాయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచవింతలు అన్నీ ఇన్నీ కావు. కరిగిపోయే జీవితానికి ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్సాహాన్ని తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది పోలాండ్ యువతి మరియా దుబియానా. దుబాయ్, ఇటలీ, అమెరికా, వియత్నాం సహా 40 దేశాలను సందర్శించింది. చాలా చోట్ల మహిళలు అభద్రతాభావంతో ప్రపంచ అందాలను ఆస్వాదించలేకపోతున్నారన్న భావన మరియాతో ఈ సాహస యాత్రకు శ్రీకారం చుట్టేలా చేసింది. ప్రపంచయాత్రలో ఎన్నో విషయాలు గమనించిన మరియాకు భారత్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇక్కడి ప్రజల ఆదరణ, ఆత్మీయత ఆమెను ఆకట్టుకున్నాయి. అందుకే ఇప్పటివరకు 7 సార్లు భారత్లో పర్యటించింది. ఇటీవల చెన్నైలో యోగా శిక్షకురాలిగా మరియా కోర్సు చేసింది. యోగ అంటే కేవలం ఆసనాలే కాదని, క్రమశిక్షణ, అహింస, ఏకాగ్రత, ఆధ్యాత్మికత వంటి ఎన్నో అంశాలు ఇందులో మిళితమై ఉన్నాయని చెబుతోంది. Experience, because you can read about it, and basically the world is so accessible now without getting out of your home. Yeah, you can sit on the sofa, put on TV, and it will be just in front of you, images, stories, everything. But then only your experience make it your life. ప్రపంచ యాత్రలు చేస్తున్నా కుటుంబానికి ఎప్పుడు దూరమయ్యాననే భావన రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది మరియా. తాను వెళ్లే ప్రదేశాలకు సంబంధించిన వివరాలు కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది. మానవ వనరుల విభాగంలో ఉద్యోగం చేస్తూ యాత్రలకు కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చుకుంటోంది మరియా. World is amazing place and you should go and discover, but you should be careful. Like, I have my rules with travel, and if I have to share it, I always inform my father about every single location I'm going, and I'm sending him the pin where I am, and my dad is sitting in front of map and Google map and tracking me, so if my signal is lost, he knows my last location. Yeah, ఒంటరిగా యాత్రలకు వెళ్ళడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటున్న మరియా. భయం అనే బలహీనతను విడిచిపెట్టి ప్రపంచ అందాలను భిన్న కోణాల్లో అంతా ఆస్వాదించాలని చెబుతోంది.